ప్రధానంగా గత 4-5 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో వేగంగా జరుగుతున్న పరిణామాలు ప్రజల మధ్యలో విద్వేషాలు రెచ్చగొట్టి వివాదాలను సృష్టించి రాజకీయ ప్రయోజనం పొందాలని చూస్తున్న విధానాల మీద ఈ రోజు మాట్లాడుతున్నాం అందులో ప్రధానంగా 3 అంశాలు 1 ఢిల్లీ కేంద్రంగా జరిగిన కుంభకోణం లిక్కర్ స్కామ్ 2 హైదరాబాద్ కేంద్రంగా వివిధ రియల్ ఎస్టేట్ సంస్థల మీద జరుగుతున్న ఇన్కమ్ టాక్స్ దాడులు 3 హైదరాబాద్ కేంద్రంగా బీజేపీ శాసనసభ్యుడు రాజా సింగ్ గారు మత విద్వేషాలను రెచ్చగొట్టి సహచర మతాలను అవమానించే విధంగా కించపరిచే విధంగా మాట్లాడడం ద్వారా రాజకీయ ప్రయోజనం పొందడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఈ రోజు రాష్ట్రంలో ప్రతి పౌరుడు నిశితంగా గమనించి వివిధ రాజకీయ పార్టీలు పాల్పడుతున్న దుర్మార్గమైన చర్యలను ఖండించాల్సిన సందర్భం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకుడిగా ఈ రోజు కొన్ని అంశాలను సూటిగా నేను లేవనెత్తదల్చుకున్నా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్న ఢిల్లీ కేంద్రంగా లిక్కర్ స్కామ్ జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్ ఎన్నికలకు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె కవిత గారు ముడుపులు ఇచ్చిన్రో లిక్కర్ స్కామ్ లో పాల్గొన్నారు అని చెప్పి లెఫ్టినెంట్ గవర్నర్ విజ్ఞప్తి మేరకు సిబిఐ విచారణ చేపట్టడం జరిగింది సిబిఐ విచారణ భాగంగా వివిధ రాష్ట్రాలలో జరిగిన దాడులు వివిధ సందర్భాలలో భారతీయ జనతా పార్టీ చేస్తున్న హడావిడికి సంబంధించి నేను కొన్ని అంశాలను లేవనెత్తదల్చుకున్నా గతంలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన తెలంగాణ ఇన్చార్జ్ సోమనాథ్ భారతి గారు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీ ముఖ్యమంత్రి గారిని కలవడానికి అపాయింట్మెంట్ అడిగిన కలుస్తారు అని అంటే అత్యంత అవినీతిలో కూరుకుపోయిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారు కలవరు అవినీతి పరులతో మేము ఎలాంటి వ్యవహారాలు కానీ రాజకీయ చర్చలు కానీ చెయ్యము అని చెప్పి విస్పష్టంగా వారు ప్రకటించడం జరిగింది